హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హైమా టాక్స్. నేను మీ హైమా. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇవాళ నేను వచ్చేసి స్టార్టింగ్ చూపించిన అతను ఎవరు, ఏంటి, నేను ఎవరిని కలిశాను, ఇవన్నీ కూడా షేర్ చేసేస్తాను. ఇక్కడ వచ్చేసి ఇది సండే వ్లాగ్ అనమాట. నేను వచ్చేసి మార్నింగ్ లేచిన దగ్గర నుంచి నేను అంత టైం ఎలా స్పెండ్ చేశాను అనేది షేర్ చేస్తున్నాను. అలాగే నా ఛానల్ని మొదటిసారి విజిట్ చేసిన వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మంచి మంచి వ్లాగ్స్ అయితే నా ఛానల్లో మీరు వాచ్ చేయొచ్చు. ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇప్పుడు నేను ఒక కో యూట్యూబర్ని కలబోతున్నాను. సో కో యూట్యూబర్ అన్నా కూడా కాకుండా ఒక అన్న తను, అందులో ఒక రైతు నాకు ఫస్ట్ నుంచి సపోర్ట్ చేసి, మీ అందరం నా యూట్యూబ్ జర్నీ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా మీ అందరం ఒక ఫ్యామిలీ లాగా ఉండి నాకు చాలా మంచి సపోర్ట్ ఇచ్చిన అన్న అనమాట. తను ఒక రైతు కూడా. సో ఇప్పుడు తను మా ఇంటికి రాబోతున్నారు. సో కో యూట్యూబర్ అంటే దానికన్నా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ లాగా అన్నీ మాట్లాడుకుంటూ ఉంటాం మేము. సో అందుకని చెప్పి నేను ఇప్పుడు అన్నని ఇన్వైట్ చేశాను ఇంటికి. తను వస్తున్నారు. సో ఎవరు ఆ కో యూట్యూబర్ ఎవరు అనేది నేను చూపిస్తాను. ముఖ్యంగా తన ఛానల్ కూడా కింద లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఫాలో అవ్వండి. తను చాలా చాలా మంచి రైతులకి మంచి మంచి సజెషన్స్ ఇస్తూ వీడియోస్ అప్లోడ్ పెడుతున్నారు. అలాగే లైవ్స్లో కూడా ఏదైనా డౌట్స్ అడిగితే రైతులకి సజెషన్స్ ఇస్తూ వాళ్ళకి మంచి మంచి సూచనలు ఇస్తూ అయితే లైవ్స్ చేయడం అవన్నీ చేస్తున్నారనమాట. సో ఆ ఛానల్ ఏంటి, ఇవన్నీ కూడా నేను ఇప్పుడు మీకు తను ఇంట్రడ్యూస్ చేస్తాను. తప్పకుండా అలాంటి రైతుల్ని కూడా మనం సపోర్ట్ చేయాలి, ఇలాంటి మామూలు వీడియోసే కాకుండా. సో అన్న ఎవరు అనేది ఇప్పుడు నేను మీకు చూపించేస్తాను. ఇదిగోండి, మా ఇంటికైతే ఆ గెస్ట్ అనేవాళ్ళు వచ్చేసారనమాట. మా హస్బెండ్ వెళ్ళి తీసుకొని వచ్చారు. అంటే మా ఇంటికి కొంచెం దగ్గరలో ఆయన డ్రాప్ అయ్యారనమాట. సో అక్కడి నుంచి అడ్రస్ హౌస్ తెలియదు కాబట్టి సో తనైతే ఆయన ఇంటికి తీసుకొని వచ్చారు. యాక్చువల్గా నాకు ఆయన ఎలా ఉంటారో తెలియదు అన్నప్పుడు కూడా నాకు, నేను లైవ్స్ చేస్తున్నప్పుడు యూట్యూబ్లో ఛానల్ పెట్టిన స్టార్టింగ్లో లైవ్స్ చేస్తున్నప్పుడు నాకు సపోర్ట్ వచ్చేవాళ్ళు. ఆ పేరు చూసి నాకు ఫస్ట్ నుంచి అతను ఎలా ఉంటారు ఏంటి ఇవేం తెలియదు కాబట్టి అన్న అని పిలవడం అలవాటైపోయి ఇంకప్పటి నుంచి కూడా నేను అన్న అన్నానే పిలవటం అలవాటైపోయింది అనమాట. అంతే. సో ఇక్కడ వచ్చేసి వస్తున్నారు ఆయనే. ఇక్కడ నేను కనబడలేదు కదా, మా హస్బెండ్ కూర్చొని ముందు మాట్లాడుతున్నారు. ఇక్కడ ఏంటంటే ఆ రోజు మేము చాలా లేట్గా లేవటం వల్ల సండే మా బ్రేక్ఫాస్ట్ కూడా అవ్వలేదు. సో అందుకని చెప్పి మా హస్బెండ్ అన్నతో మాట్లాడుతూ ఉండగా నేను వెళ్ళి మా అందరికీ బ్రేక్ఫాస్ట్ అవి ప్రిపేర్ చేసుకొని వచ్చానన్నమాట. ఆ తర్వాత ఇంక ఇక్కడ నేను కూడా ఫ్రెష్ అయిపోయిన తర్వాత ఇక్కడ నేను జాయిన్ అయ్యాను అన్నతో. ఇక్కడ అన్నకి వాళ్ళ అమ్మగారు కూడా ఉన్నారు. సో వాళ్ళ అమ్మగారు కూడా నాతో విడిగా ఎప్పుడైనా ఫోన్ చేసినా కూడా వాళ్ళ అమ్మగారు నాతో మాట్లాడుతుంటారనమాట, పెద్ద ఆవిడ. సో అందుకని ఇక్కడ కూడా అమ్మాయికి ఫోన్ ఇస్తాను, ఫోన్ ఇస్తే మాట్లాడతానని అడిగారట. సో అందుకని చెప్పి ఇక్కడ వాళ్ళ అమ్మగారితో నేను మాట్లాడుతున్నాను, ఎలా ఉన్నారు ఏంటి అని. అలా ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా నన్ను ట్రీట్ చేస్తారనమాట వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా. సో ఇక్కడ అమ్మతో మాట్లాడుతున్నాను. ఫ్రెండ్స్, చెప్పాను కదా వాన్న వస్తున్నారని. ఈయనే రైతు, ఏరువాక అగ్రికల్చర్ ఛానల్ యూట్యూబ్. మీరు అందరూ ఎక్కడ డిస్క్రిప్షన్ లో కూడా ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. చాలా చాలా మంచి మంచి అందరికి సలహాలు ఇస్తూ రైతుల గురించి, రైతులు వాడవలసిన మందుల గురించి అవ్వచ్చు, చాలా మంచి మంచి సజెషన్స్ అయితే ఇస్తున్నారు. సో మీరు అందరూ కూడా చెక్ చేయండి, ఇలాంటి వీడియోస్ కూడా సపోర్ట్ చేయండి. ఇప్పుడు తన ఛానల్ గురించి అన్నే చెప్తారు. దీని పేరు వచ్చేసి భాస్కర్ అన్న. నాకు నా యూట్యూబ్ జర్నీ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా మీ అందరం ఒకలాగా ఉంది, అందరూ నన్ను మంచి సపోర్ట్ చేసిన అన్న తను. డైరెక్ట్గా ఇప్పుడే మేము ఫస్ట్ టైం కలవటం. సో తన ఛానల్ గురించి తనే చెప్తారు మీకు ఒకసారి. హాయ్ ఫ్రెండ్స్, నా ఛానల్ పేరు ఏరువాక అగ్రికల్చర్. నా ఛానల్ స్టార్ట్ చేసి ఇప్పటికి 6 నెలలు అయిందండి. నేను రైతుల కోసం వీడియోలు, వెబ్సైట్స్ కోసం మరియు మన రైతుల సలహాలు, వాళ్ళ ప్రశ్నలకు జవాబులు ఇలాంటివి ఓపికగా ఇస్తూ ఉంటానండి. నా ఛానల్లో పూర్తిగా అగ్రికల్చర్ సంబంధించిన వీడియోస్ ఉంటాయి. మన యూట్యూబ్ ఫ్రెండు మరియు మా చెల్లెలు హైమా గారింటికి వచ్చాను. మేము చాలా రోజుల నుంచి, అంటే నా ఛానల్ బిగిన్ అయినప్పటి నుంచి, అమ్మాయి ఛానల్ బిగిన్ అయినప్పటి నుంచి మేము టచ్లో ఉంటామండి. నా ఛానల్లో రైతుకు సంబంధించిన, పొలాలకు సంబంధించిన అనేక రకాలైన పురుగుల గురించి, పురుగు కీటకనాశకాల గురించి మరియు ఫంగిసైడ్స్ గురించి
ఆర్గానిక్ పెస్టిసైడ్స్ గురించి, వాటిని ఎలా తయారు చేసుకోవాలి, ఏ విధంగా వాటిని ఉపయోగించుకోవాలి, ఏ సమయంలో ఉపయోగించుకోవాలనే వివరాలు నా వీడియోస్లో ఉంటాయండి. ప్రస్తుతం మిరప రైతుల్ని ఇబ్బంది పెడుతున్న నల్ల తామర పురుగుల గురించి కూడా, అనేక రకాలైన ఈ పురుగుల గురించి, వాటికి వాడాల్సిన బయో మందులు లేదా ఈ ఆర్గానిక్ మందుల గురించి కూడా చాలా వీడియోస్ ఉన్నాయి. దయచేసి ఆ వీడియోస్ చూసి రైతులందరూ లాభపడతారు, మరియు ఈ పంటలపై వచ్చే తెగుళ్ళు మరియు పురుగుల వారి నుంచి బయటపడాలని శ్రమ అనుకోకుండా చాలా వీడియోస్ చేసి ఉన్నాయండి. చూసి ఉపయోగించుకోగలరు, నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోగలరు, సపోర్ట్ చేయండి. దాంతోపాటుగా మా హైమ పూజల గురించి, డివోషనల్ సంబంధించిన అనేక రకాలైన పూజా విధానాల గురించి, ప్రతి పండగకి ఎలా పూజలు చేసుకోవాలి, మరియు వ్లాగ్స్ అంటే తను చేసే డైలీ వ్లాగ్స్ ఉంటాయి కదా, వాటిని కూడా సపోర్ట్ చేసి మా హైమ యొక్క ఛానల్ని త్వరగా లక్ష సబ్స్క్రైబర్స్ తీసుకెళ్లాలని. సిల్వర్ ప్లే బటన్ వస్తే ఈయన వచ్చి మళ్ళీ ఓపెన్ చేస్తారు, అన్బాక్సింగ్ లో మళ్ళీ సిల్వర్ ప్లే బటన్ ఓపెన్ చేయాలి. మా హైమ ఛానల్ కూడా బాగా సపోర్ట్ చేయాలని కోరుతున్నానండి. నమస్కారం, సెలవు. మిర్చి రైతులకు చిన్న సూచన, మన మిర్చి రైతులు ఇబ్బంది పడుతున్న నల్ల తామర పురుగు గురించి, వాటి నివారణ గురించి ఒక చిన్న సలహా అండి. మిర్చి తోటల్లో నీలిరంగు అట్టలు ఎకరానికి 30 నుంచి 35 అట్టలు పెట్టుకోవాల్సి ఉంటుంది. వీటితో పాటు లైటింగ్ ట్రాప్స్ ఎకరానికి 4 చొప్పున పెట్టుకోవాల్సి ఉంటుంది. ఆ లైటింగ్ ట్రాప్స్లో బులుగు రంగు ఈ వెలుతురు వచ్చేటట్లు పెట్టుకోవాల్సి ఉంటుందండి. ఇవే కాకుండా బవేరియా బాసియానా, వత్తిశీలియం లఖాని అనే ఈ రెండు మందుల్ని కల్చర్ మనం తెచ్చుకొని వాటిని 24 గంటలు బెల్లం నీళ్ళలో కనుక డెవలప్ చేసుకొని, రెండవ రోజు సాయంత్రంగా కనుక పొలంలో స్ప్రే చేసుకున్నట్లయితే ఈ నల్ల తామర పురుగుల నుంచి 80 నుంచి 90% మనం బయటపడవచ్చండి. ఈ విషయం రైతుల కోసం మా హైమాటాక్స్ ఛానల్లో హైమాటాక్స్ సౌజన్యంతో రైతు సోదరులకి తెలియపరుస్తున్నాను. అదండి, విన్నారు కదా, ఆయన తన ఛానల్ గురించి చెప్పారు, నా ఛానల్ గురించి చెప్పారు. చాలా చాలా మంచిగా ముందు వీడియోస్, రైతులు ఎవరైతే కష్టపడుతూ ఉంటారో ఏదైనా వాళ్ళ పొలాల్లో పంటల గురించి, వాళ్ళందరికీ కూడా మంచి మంచి సలహాలు ఇస్తూ అన్న పెట్టే వీడియోస్ చాలా మంచి ఉపయోగకరంగా ఉంటున్నాయి. సో ఒకసారి ఆ ఛానల్ కూడా చెక్ చేయండి. మీరు మీ వాళ్ళకి ఎవరికైనా యూజ్ అవుతాయి అలాంటి ఛానల్స్ షేర్ చేయండి. కింద లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి చూడండి, పల్లవి అక్క, తను మీకు తన నాకు యూట్యూబర్, మా అక్క మీకు తెలుసు పల్లవి అక్క అని, తనది డివోషనల్ ఛానల్, మీరు మీ కింద లింక్ అనేది ఇస్తాను. అలాగే ఈ మధ్య మంచి మంచి బ్లాగ్స్ కూడా షేర్ చేస్తుంది, తప్పకుండా తన ఛానల్ కూడా విజిట్ చేయండి. నా సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో అక్కకు కూడా ఇక్కడ వీడియో కాల్ చేసి మాట్లాడుతున్నాను అన్నమాట మీ ఇద్దరం. అక్క మీ నా ఛానల్స్, నా వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అవుతాం వాళ్ళకి తెలుసు, మీ ఇద్దరం చాలా మంచి ఫ్రెండ్స్ అని. సో ఆ అక్కకి ఈ భాస్కరన్న కూడా తెలుసు కాబట్టి తనతో కూడా ఒకసారి వాట్సాప్ వీడియో కాల్ చేసి ఇక్కడ ఇద్దరం మాట్లాడుతాను అనమాట. ఇక్కడ అదే అడుగుతున్నాను, తిని బాగా కూర్చున్నావా అని అడుగుతున్నాను, ఎందుకంటే అప్పటికి లంచ్ టైం అయిపోయిందనమాట. సో అందుకని చెప్పి తిన్నావా అని అడుగుతున్నాను. అక్కతో కూడా చాలాసేపు భాస్కరన్న యూట్యూబర్స్ అందరం కలిసామంటే ఇవే ఉంటాయి కదా, వీడియోస్ గురించి, ఛానల్స్ గురించి ఎక్కువ వస్తూ ఉంటాయి. సో అవన్నీ ఇక్కడ మాట్లాడుకుంటూ వీడియో కాల్లో ఉన్నామన్నమాట. ఇక్కడ వచ్చేసి నేను రాసి చెప్పినట్టుగా మీకు తమిళ మీద రాశాను కదా, అక్క వాళ్ళ హోమ్ టూరు, పల్లవి అక్క వాళ్ళ హోమ్ టూర్ తను ఎప్పుడు తన ఛానల్లో చూపించలేదు వాళ్ళ హోమ్ టూర్, ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి. ఇది వచ్చేసి అక్క వాళ్ళ ఇల్లు అన్నమాట, ఇంటి దగ్గర చుట్టుపక్కల ఇల్లు. తను నాకు వీడియో కాల్లో అన్నకి నాకు షేర్ చేస్తుంది అనమాట, అప్పుడు నేను సరదాగా తీశాను.
వాళ్ళ ఆవు లక్ష్మీ గౌరీ అని వాళ్ళు రెండు ఆవులు పెంచుకుంటారండి. తను చాలా వీడియోస్లో అంటే పర్టికులర్గా ఆవులనే చూపించి తన వీడియో తీయదు, కానీ వీటిని పోషిస్తూ చాలా మంచిగా పూజలు చేస్తూ ఆవుల్ని ఎక్కువ వాళ్ళు చేస్తూ ఉంటారనమాట. వీడికి పూజలు చేస్తారు, మంచి గ్రాసం పెడుతూ ఉంటారు. చాలా బాగా ఇంట్లో ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా వాళ్ళ హస్బెండ్ అంత ఫీల్ అయిపోయి చూస్తారు వాటిని, చాలా మంచిగా చూస్తారు. ఇది వచ్చేసి అక్క వాళ్ళ ఇల్లు. వాళ్ళ చెట్టుకి మందార పూలు చూసారు ఎన్ని ఉన్నాయో. నిజంగా రోజు కూడా 30-40 పైన పూస్తాయట మందార పూలు. ఇదంతా వచ్చేసి అక్క వాళ్ళ ఇల్లు. నిజంగా నా ఛానల్లో అక్క వాళ్ళ హోమ్ టూర్ అని చెప్పచ్చు ఒక విధంగా, ఎందుకంటే తన ఛానల్లో తను ఎప్పుడు తన ఇల్లు కానీ చుట్టుపక్కల పెద్దగా ఏం చూపించదు. ఫస్ట్ టైం అనుకుంటా నాకు తెలిసి పూర్తిగా వాళ్ళ ఇంట్లో కానీ వాళ్ళ ఇల్లు కానీ చూడటం అనేది నా ఛానల్లోనే మీరు చూస్తున్నట్టున్నారు. తన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. నేను చెప్తూ ఉంటాను, మీరు ఆవులకి ఒక రోజంతా రోజు ఏం పెడతారు, వాటిని ఎలా చూస్తారు, వీడియోస్ చెయ్యక్క చాలామందికి ఉపయోగపడుతుంది తెలుస్తుంది, మనం గో సంరక్షణ అనేది ఎంత ఇంపార్టెన్స్ అనేది తెలుస్తుంది చూపించమంటూ ఉంటాను నేను. తను పెద్దగా అవన్నీ చేస్తున్నా కూడా వీడియోస్లో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం దేనికి, మనం చేస్తున్న పని మనం చూపించడం దేనికి అంటూ ఉంటుంది. కానీ చాలా చాలా మంచిగా వాటిని పోషణ చేస్తూ ఉంటారన్నమాట ఆవుల్ని. ఇదంతా కూడా వాళ్ళ ఇల్లు, వాళ్ళ చుట్టుపక్కల అంతా కూడా చూసారు ఎంత గ్రీనరీగా ఉందో, చాలా చాలా బాగుంటుందండి, చాలా ప్లెజెంట్గా ఉంటుంది. ఇంతవరకు మీ ఇద్దరము డైరెక్ట్గా కలవలేదు, కానీ రోజుకి చాలాసార్లు ఫోన్స్ మాట్లాడుకుంటూనే ఉంటాము. నాకు తెలిసి నేను కూడా ఫస్ట్ టైం ఒక విధంగా ఇప్పుడే చూస్తున్నాను పూర్తిగా వాళ్ళ ఇంటి చుట్టుపక్కల పరిసరాలు అవ్వచ్చు ఇల్లు అవ్వచ్చు, నేను పూర్తిగా ఇప్పుడే చూస్తున్నాను. నేను కూడా వాళ్ళ ఇంటి చుట్టూ కూడా ఇలా ప్లెజెంట్గా అంత గ్రీనరీగా ఉంటుందని. ఇంకా తర్వాత ఇక్కడ భోజనాలు టైం అయిపోయిందండి. ఈ మధ్యలో పల్లవి అక్కతో కూడా మాట్లాడి కాసేపు అన్న నేను మాట్లాడుకుంటూ కూర్చున్న తర్వాత మేము ఇన్స్టాగ్రామ్ లైవ్ కూడా చేసాము. యూట్యూబ్లో లైవ్ చేయడానికి అవ్వలేదు, కానీ ఇన్స్టాగ్రామ్లో లైవ్ అయితే చేసాము అన్న నేను ఇద్దరం కలిపి. ఆ తర్వాత ఇక అన్న వెళ్ళిపోతానంటే కాదు లంచ్ టైం అయిపోయిందని చెప్పి అందరం కలిసి భోజనం చేస్తున్నాం, భోజనం చేశాకే వెళ్ళాలి అని చెప్పి నేను గట్టిగా అడిగితే ఇంకా అప్పుడు ఉన్నారన్నమాట, లేకపోతే ఫస్ట్ వెళ్ళిపోతా అన్నారు. లేదు ఎట్టి పరిస్థితుల్లో ఫస్ట్ టైం వచ్చారు భోజనం చేసి వెళ్లాల్సిందే అంటే ఇంకప్పుడు అందరం కలిసి ఇక్కడ భోజనాలు చేస్తున్నాం. ఆ తర్వాత చిన్న బ్యాంక్ అకౌంట్స్కి ఏదో అకౌంట్కి తన అకౌంట్కి సంబంధించి ఏదో చిన్న ప్రాబ్లం వస్తే ఇక్కడ మా హస్బెండ్ తను ఇద్దరు కూర్చొని ఆ అకౌంట్కి సంబంధించి ఏదో నెట్లో చూసుకుంటున్నారు. ఆ తర్వాత ఇక అన్న వెళ్ళిపోతున్నారు. యాక్చువల్గా ఏంటంటే వాళ్ళకి వైజాగ్లో రిలేటివ్స్ ఉండి వాళ్ళ మ్యారేజ్ ఫంక్షన్కనే అన్న అటెండ్ అవ్వడానికి వచ్చారు వాళ్ళ సిస్టర్స్ డాటర్ మ్యారేజ్కి. సో అక్కడికి వచ్చి వైజాగ్లో ఉన్నాను కాబట్టి నన్ను ఫస్ట్ టైం అనమాట అన్న నేను డైరెక్ట్గా కూడా కలవటం. సో తను ఇంకా ఫంక్షన్ అనేది మధ్యలో వచ్చేసారు కాబట్టి ఫంక్షన్ దగ్గర నుంచి నన్ను కలవడం కోసం ఇంక ఇప్పుడు వెళ్ళిపోతాను, మళ్ళీ ఈవినింగ్ పెళ్ళి అది ఉంది హడావుడిగా ఉంటుంది అంటే ఇంకా బయలుదేరారు. నేను కాసేపు రెస్ట్ తీసుకొని మధ్యాహ్నం వెళ్ళమన్నాను, బట్ తను ఇంకా వెళ్ళిపోతా అన్నారనమాట ఇక అందుకని చెప్పి ఇంకా సెండ్ ఆఫ్ అవ్వడానికి నేను కిందకు వచ్చాను. మీరు చెప్తే నెంబరు బ్యూటిఫుల్ టైం అయితే స్పెండ్ చేశాము. వాళ్ళ అమ్మగారితో మాట్లాడాను. యాక్చువల్గా అమ్మతో నేను విడిగా కూడా ఫోన్ చేసి అన్న ఇస్తుంటారు ఫోను, ఎలా ఉన్నావు అమ్మ తిన్నావా అని అడుగుతుంటారు. నేను మాట్లాడుతుంటాను ఒంట్లో ఆరోగ్యం ఎలా ఉంది అదని మాట్లాడుతూ ఉంటాను, రెగ్యులర్గా ఉండేదే. డైరెక్ట్గా కలవడం ఇదే ఫస్ట్ టైం కాబట్టి చాలా అభిమానంగా చాలా హ్యాపీగా అయితే మేము టైం అయితే స్పెండ్ చేసామన్నమాట. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో అయితే. ఇంక ఇక్కడ వచ్చేసి ఈవినింగ్, ఇది నాకు ఆ సండే మార్నింగ్ అంతా ఆల్మోస్ట్ ఆఫ్టర్నూన్ వరకు నా వ్లాగ్ అంతా అలానే జరిగింది అన్నతో. నెక్స్ట్ వచ్చరికి ఇంక ఈవినింగ్ వెజిటేబుల్స్ అవి తీసుకోవడానికి అని చెప్పి బయటకు వచ్చానమాట. ఇది ఫ్రెండ్స్ కో యూట్యూబరు భాస్కర్ అన్నతో వ్లాగ్ వచ్చేసి, అలాగే తన ఛానల్ని పల్వ్యక ఛానల్ని మా అమ్మలందరినీ కూడా సపోర్ట్ చేయమని కోరుకుంటున్నాను నేను. కొన్ని కొన్ని వ్లాగ్స్ కూడా మీరు సపోర్ట్ చేస్తే బాగుంటుందని అనిపిస్తుంది నావి. ఇవన్నీ కూడా మీ అందరితో సరదాగా షేర్ చేశాను. ఐ హోప్ ఈ వీడియో నచ్చిన వాళ్ళు మాత్రం లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అన్న ఛానల్ని కూడా విజిట్ చేయండి తప్పకుండా. నేను మరొక మంచి వీడియోతో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కలుస్తాను, సపోర్ట్ చేస్తారు మమ్మల్ని అనుకుంటున్నాను. మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను ఫ్రెండ్స్. అంతవరకు బై బాయ్.